ఒక మంచి సినిమా తీస్తే నేను సామయ్యపు నన్ను ఎలా మీరంతా ప్రోత్సహించి నేను ఈరోజు నిర్మాతగా ఉండటానికి కారణమైన మీ అందరికీ నా అభినందనలు. అలాగే మా అబ్బాయి 5 ఇయర్స్ నుంచి 7 పిక్చర్స్ చేశాడు, అందులో అల్లూరి సీన్ అనేది ఆ రోజుల్లో చాలా మంది హీరోలను తీసుకునే విధంగా ఎక్స్ట్రాడినరీ ఓపెనింగ్స్ వచ్చి ఆ రోజుల్లో 34 కోర్స్ షేర్ వచ్చింది. ఆ సినిమా అంత గ్రాండ్ గా ఉండి ఆ సినిమాలో కమర్షియల్ గా అన్ని ఎలిమెంట్స్ తోటి వీవి వినాయక్ డైరెక్షన్ లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ బోయపాటి గారి సినిమా, బోయపాటి గారి సినిమా భారీ క్యాస్టింగ్ తో భారీ బడ్జెట్ తో నిర్మించాం, కానీ అవన్నీ దర్శకులు పేరు వచ్చినాయి, పక్కన క్యాస్టింగ్ పేరు వచ్చినాయి, కానీ ఈ సినిమా రాక్షసుడు అనే సినిమా మా అబ్బాయికి సాయి శ్రీనివాస్ కి, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కి మంచి పేరు తీసుకొచ్చింది. అలాగే రెవెన్యూ సైడ్ కూడా సూపర్ హిట్ అయ్యి ఈ ఆనందాన్ని ఎదురు పంచుకుందామని నాకు ఇంత పెద్ద హిట్ ఇచ్చిన తెలుగు ప్రేక్షకులకి మీ ద్వారా కృతజ్ఞతలు తెలియజేయడానికి నేను ఈ ప్రెస్ మీట్ నేను రావడం జరిగింది. ఈ రోజున ఎంత ఆనందంగా ఉందంటే నేను చెప్పలేను, నేను ఇండస్ట్రీకి వచ్చి 30 సంవత్సరాలు అయినా, నేను సినిమాలు స్టార్ట్ చేసి 21 ఇయర్స్ అయింది ఈ రోజుకి, నేను స్టేట్ సినిమాలు 25 ఫిలిమ్స్ తీశాను, 8 డబ్బింగ్ సినిమాలు చేశాను, 8 లోట్లు స్వీపింగ్ పార్ట్గా ఉన్నాను, కానీ అదేమీ నాకు ఆనందాన్ని ఇవ్వలేదు. ఈ రోజున మా అబ్బాయి చేసిన రాక్షసుడు అందరి ప్రశంసలతో పాటు మా అబ్బాయి చేసిన 6 సినిమాలు ఒక ఎత్తు ఎత్తు, ఈ ఒక్క సినిమా ఒక ఎత్తు ఎత్తు. ఫస్ట్ టైం ఓవర్సీస్ లో కూడా అద్భుతంగా రన్ అవుతుంది. సాటర్డే 95% ఆక్యుపేషన్ ఉంటే సండేకి వచ్చేసరికి 100% అయ్యి ఎవరు ఊహించలేదు. నిజం చెప్పాలంటే ఈ సినిమా సూపర్ హిట్ అయింది, తెలుగులో డెఫినెట్ గా మనకి మంచి పేరు వస్తుంది అని చెప్పేసి 1.5 మంత్ రమేష్ వర్మ చెన్నైలో కూర్చొని ఈ సబ్జెక్ట్ కోసం ట్రై చేస్తా, మీరు చేస్తానంటే నేను ట్రై చేస్తానంటే అతనితో పాటు నేను ట్రై చేసి ఆ సినిమా రమేష్ వర్మ తీసుకొచ్చి కోనేరు సత్యనారాయణ గారు కేఎల్ యూనివర్సిటీ, నిజంగా ఆయనకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాంటి మంచి నిర్మాత రమేష్ వర్మ ఆ స్క్రిప్ట్ ని ఎక్కడ ఏమి చేంజెస్ చేయకుండా యాస్టిస్ గా ఈ రోజున రీమేక్ తీయడం అంటే చాలా కష్టం. స్టేట్ సినిమా సబ్జెక్ట్ మనకి 1-2 సార్లు చేసుకోండి, కానీ ఇది తప్పు చేస్తే తిడతారు. అంత మంచి సినిమాని తీసుకొచ్చి తిరగొట్టారు. అలా కాకుండా తమిళ టెంపోకి ఏ మాత్రం తగ్గకుండా అద్భుతంగా ఈ సినిమా రమేష్ వర్మ చేయటం, ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్ కెమెరామెన్ వెంకట్, నిజంగా చాలా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. బెల్లంకొండ శ్రీనివాస్ ని అందంగా యూత్ఫుల్ గా ఈ సినిమాలో ఉండేలా చేశాడు. థ్యాంక్ యూ, మీ పత్రికాముఖంగా అతనికి థ్యాంక్స్ చెప్తున్నాను, నా ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే మా అబ్బాయి అల్లూరి సీను జై జానకి సూపర్ హిట్, ప్లాస్టిక్ బలగడం ఉంటే స్పీడ్ ఉన్నోడు ఉంది, కవచం ఉంది, సీత ఉంది, కానీ ఇవన్నీ మర్చిపోయేలాగా ఈ సినిమా చేసింది. ప్లస్ ఆ సినిమాలు కూడా నాకు రెవెన్యూ పరంగా చాలా సూపర్ డూపర్ హిట్ అయినాయండి. మీ అందరికీ కొంతమంది తెలిసి ఉండొచ్చు, కొంతమంది తెలిసి ఉండకపోవచ్చు, హిందీలో సౌత్ లోనే 1 హీరో సినిమాలు ఉన్నాయి అంటే ఓన్లీ బెల్లంకొండ శ్రీనివాస్ కే. అది మీరు ఖచ్చితంగా మీరు గమనించాలి. ఇది నేను చెప్పేది కాదు, యూట్యూబ్ లో మీరు చెక్ చేసుకుంటూ ఉంటుంది. అలా స్పీడ్ ఉన్నోడు 200 మిలియన్స్ దాటి రన్ అవుతుంది ఈరోజు యూట్యూబ్ లో. జై జానకి నాయక 140 మిలియన్స్ దాటి రన్ అవుతుంది. అలాగే కవచం సినిమా 125 మిలియన్స్ వితిన్, కవచం అయితే వితిన్ 1 మంత్ లోనే 125 మిలియన్స్ దాటింది. అల్లూరి సీను లేట్ గా టెలికాస్ట్ అయ్యి జీలో మొన్న యూట్యూబ్ లో పెడితే 1 మంత్ బ్యాక్ అది దగ్గరగా 100 మిలియన్స్ వచ్చింది. అలాగే సౌత్ లో 1 400 మిలియన్స్ 200 మిలియన్స్ దాటే సినిమాలు ఉన్న ఏకైక హీరో అని నేను చెప్తాను. ఇది నేను చెప్పడం కాదు, మీరు ఎవరు చెక్ చేసినా యూట్యూబ్ లో ఉంటుంది.
ఆ సినిమాలు నాకు తెలుగులో ఆర్థికంగా కొంత నా నిర్మాతలకి నష్టం వచ్చినా హిందీలో అద్భుతమైన విజయాలు సాధించినాయి. హిందీలో శాటిలైట్ లో ఐఎస్ టు టిఆర్పి వచ్చి తెలుగు నుంచి మమ్మల్ని ఒక ధైర్యం ఇచ్చినాయి. మేము చేసిన స్వీరున్నాడు తప్పు కాదు, మంచి సినిమాలే చేశారని అక్కడ ప్రూవ్ అయింది. కొన్ని కారణాల చేత ఇక్కడ జయజానకి నాయకి ఎంతో అద్భుతమైన విజయం సాధించాల్సిన సినిమా ఒక రిలీజ్ డేట్ వల్ల కొన్ని థియేటర్ల వల్ల కొంచెం నష్టం జరిగింది. లేకపోతే ఆ సినిమానే ఈరోజు పెద్ద బ్లాక్ బస్టర్ గా ఉండాల్సిన సినిమా, హిట్ తోడు సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు అన్ని సమకూర్చి అన్ని పక్క డేట్తో రిలీజ్ చేశారు నిర్మాత కోనేరు సత్యనారాయణ గారు, అలాగే రమేష్ వర్మ టైం కి సినిమా రిలీజ్ చేసి ఫస్ట్ టైం 100 ప్రీమియర్స్ ఇయర్స్ లో పడిందంటే ఆ టైం కి నిజంగా చాలా గ్రేట్. అది ప్రొడ్యూసర్ గొప్పతనం అనే చెప్పాలి. టైం కి ఇప్పుడు రిలీజ్ చేయాలన్న తీసేవరకే దర్శకుడు చేసేవరకే నటులు బాధ్యత, రిలీజ్ టైం చేయాలంటే మాత్రం ఒక ప్రొడ్యూసర్ కి గట్స్ ఉండాలి. ఒక రోజు ముందు ప్రీమియర్స్ చేసి అక్కడ అద్భుతమైన టాక్ తోటి మీ అందరి సహకారంతో మంచి రివ్యూస్ తోటి మీరందరూ నన్ను సాంబయ్య సినిమాకి ఎలా మీరంతా ఆ రోజు నుంచి ఈ రోజు నేను స్టేజ్ ఎక్కి నా సినిమాల గురించి మాట్లాడి 5 ఇయర్స్ అయిందండి. మొన్న రాక్షసుడు స్టేజ్ మీదే చాలా సంవత్సరాల తర్వాత మా అబ్బాయి సినిమాకి ఎక్కి, ఎందుకంటే అంత ముందు రోజు నేను సినిమా చూశాను, గ్యారంటీ హిట్ అని ఆ రోజు ఘంటాపథంగా చెప్పాను. నేను చెప్పానని కాదు, ప్రేక్షకులకు నచ్చే విధంగా డైరెక్టర్ యాక్టర్ చేశారు కాబట్టి ఈ సినిమా అంత పెద్ద హిట్ అయింది. నేను ఈ రోజున చాలా చాలా ఈరోజు మండే కలెక్షన్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇది కేవలం నా సొంత స్వార్థంతో మీ అందరి ద్వారా వాళ్ళందరికీ కృతజ్ఞత తెలియజేయడం కోసం ఈ ప్రెస్ మీట్ పెట్టాను. అలాగే నా పత్రికా సోదరులందరికీ నేను ఇది మీ అందరికీ ఇంకోలాగా భావించొద్దు, మరోలాగా అనుకోవచ్చు. ప్రతి సినిమా మా అబ్బాయి సినిమా ఈ రాక్షసుడు నుంచి మీ జర్నలిస్ట్ అసోసియేషన్ కి ఎవ్రీ ఫిలిం కి 10 లాక్స్ ఇవ్వాలని నేను ఎప్పటి నుంచో అనుకున్నాను. కానీ ఈ సినిమాకి ఈ సినిమా నుంచే నేను నెక్స్ట్ సినిమా నుంచి ఇస్తాను అని చెప్పకుండా ఈ సినిమా నుంచే ప్రతి 10 జర్నలిస్ట్ కి ప్రతి సినిమాకి 10 లాక్స్ హీరో దగ్గర నుంచి మీకు వస్తుంది. మీరు కూడా మీరు ఇంత ఆదరించి మమ్మల్ని పై మెట్టుకు తీసుకెళ్లి ఇంకా మంచి సినిమాలు చేసేలాగా మీ అందరూ నాకు ఇలా కృషి చేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ. ఇవాళ ఒక పెద్ద కంపెనీ వాళ్ళ ప్రొఫైల్ వాళ్ళ పలానా డైరెక్టర్ అని చెప్పేసి స్టేట్ సినిమా మేము హిందీలోనూ తీస్తామని చెప్పేసి నాకు వాళ్ళు ఇవాళ మెయిల్ చేశారండి. ఇవాళే జస్ట్ అంటే ఇంకా ఏమీ కన్ఫర్మ్ కాలేదు, వాళ్ళు లేదండి మేము చూసాం మీ ఓటోటి మేము హిందీ సినిమా స్టేట్ సినిమా చేస్తాం మేము వస్తామని చెప్పేసి జస్ట్ ఇవాళ ఫస్ట్ టైం మెయిల్ వచ్చిందండి. అది పెద్ద కంపెనీ నాటి ఆధార కంపెనీ. వాళ్ళు ఇంగ్లీష్ సినిమాలు హాలీవుడ్లో కాకుండా హాలీవుడ్లో సినిమాలు తీసిన వాళ్ళు. వాళ్ళు అలాంటి వాడి నుంచి రెస్పాన్స్ వచ్చిందంటే నేను ఇది నిజమా కాదా అని చెప్పి మన రిలయన్స్ కంపెనీ శ్రీధర్ గారు ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి అది చూపించాను. అది వెరీ గుడ్ సైన్. అలాంటి అవకాశం వస్తే మాత్రం తప్పకుండా మంచి బ్యానర్ను వాళ్ళు రిలీజ్ చేసే కెపాసిటీ ఉంటే గ్యారంటీగా చేస్తాను. లేకపోతే మాత్రం నెక్స్ట్ ఇయర్లో నేనే 100% మా అబ్బాయిని హిందీలో ఇంట్రొడ్యూస్ చేద్దామని ప్రిపేర్ అయ్యాను. ప్రిపేర్ చేస్తాను కూడా ఒక స్క్రిప్ట్ తెలుగు రీమేకే, తెలుగు హిట్ అయిన సినిమానే, ఆ రైట్స్ కొన్నాను, అది నేను త్వరలో అనౌన్స్ చేస్తాను, అది హిందీలో చేస్తాను. సూపర్ హిట్లు అయినవి వచ్చినాయి, వాటన్నిటికీ ఉండాలనే ఉంటుంది మనసులో. కానీ మా అబ్బాయికి ఒక మంచి ఒక భవిష్యత్తులో అతనికి మంచి పేరు పెర్ఫార్మెన్స్ సైడ్ కానివ్వండి, ఇంతకుముందు డాన్సులు చేస్తాడు ఫైట్లు చేస్తాడు అతనికి అంతకంటే నటనలో వీక్ ఏమో అని అనుకున్న వాళ్ళు, అలా కాదు ఇతను నటనలో కూడా అద్భుతంగా చేయగలనని ఒక మంచి పెర్ఫార్మెన్స్ సినిమా వచ్చింది. నిజంగా ఆ సినిమా చేసిన నిర్మాతకి హ్యాట్స్ ఆఫ్. నేను ఆ రోజే స్టేజ్ మీద చెప్పిన ఆయనకి పాదాలు వందనాలు, ఈ రోజు కూడా చెప్తున్నాను ఆయనకి ఒక నిర్మాతగా నేను నిర్మాతనైనా ఆయనకి నిజంగా ఇంత మంచి సినిమా ఇచ్చినందుకు ఆయనకి నాకు పాదాలు వందనాలు. అలాగే ఈ సినిమా రమేష్ వర్మ ఎక్కడ కాంప్రమైజ్ అంటే కాంప్రమైజ్ కాకుండా సబ్జెక్ట్ పరంగా ఎంత అద్భుతంగా నెంబర్ ఆఫ్ లొకేషన్స్ ఉంటాయి, మనం సినిమా చూసినంతసేపు 30 మినిట్స్ ఒక్క కథ నెంబర్ ఆఫ్ లొకేషన్స్
ఈ సినిమా ఆ దర్శకుడు తమిళ్ లో వన్ అండ్ హాఫ్ ఇయర్ తీశాడు. నెంబర్ ఆఫ్ లొకేషన్స్ మనకి, మనం 80 డేస్ లో సినిమా కంప్లీట్ చేసాం, మన బడ్జెట్ లో సినిమా తీసి ఆ నిర్మాత బడ్జెట్ లో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చాలా అద్భుతంగా నెంబర్ ఆఫ్ లొకేషన్స్ ఉంటాయి. ఈ సినిమాలో ఒక్కచోట దొరకదు, మారుతూ 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 ఉంటాయి. అవన్నీ చేంజ్ ఎవర్ మనకి సినిమా చూసినంతసేపు ఇది 30 డేస్ లో తీసేయచ్చు 40 డేస్, కానీ కాదండి 80 డేస్ తెలుగులో కూడా తీశారు. కాకపోతే అన్ని రెడీమేడ్ గా ఉన్నాయి కాబట్టి మనకి ఏం కావాలో అవన్నీ ఒకటే ఫాలో అవ్వమని చెప్పాను. వెంకటేష్ బాబు గారు రీమేక్ చేసిన సూపర్ హిట్, మనం వాటిలో వేలు పెట్టకుండా ఆయన ఏం చేశారో అలా మనం ఫాలో అయితే సినిమా డెఫినెట్ గా సూపర్ హిట్ అయిందని నమ్మి చేశాను. డెఫినెట్ గా ఎక్కడ ఎవరు దాంట్లో ఇన్వాల్వ్ కాకుండా సినిమా చేయడం వల్ల సినిమా సూపర్ హిట్. ఈ సక్సెస్ మీరు నన్ను చూస్తేనే మీకు అర్థమైంది. నేను ఇన్ని సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి మీ ముందుకు రానివ్వండి, ఈ రోజు వచ్చారంటే ధైర్యంగా ఆ అంత సూపర్ హిట్ అయింది కాబట్టి అంత ధైర్యంగా రాగలిగాను. దయచేసి మీరందరూ చాలా కోఆపరేట్ చేశారు. నేను మా అబ్బాయి సినిమాని రాక్షసుడు ప్రమోషన్ కోసమే 100% వచ్చాను. మీరందరూ కూడా రాక్షసుడు సినిమానే ప్రమోట్ చేయండి. మీకందరికీ నేను చాలా రుణపడి ఉన్నాను, రుణపడి ఉంటాను నేను కానీ మా ఫ్యామిలీ కానీ. దయచేసి రాక్షసుడు సినిమా నాకు ఇంత పెద్ద హిట్ ఇచ్చిన వాళ్ళ కృతజ్ఞతలు చెప్తూ రాక్షసుడిని సూపర్ హిట్ చేయాలని సూపర్ హిట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తూ, మీరు ఇంకా ఈ సినిమాకి మంచి ప్రమోషన్ చేసి నాకు మంచి ఇంకా ఒక ఒక రేంజ్ రెవెన్యూ వచ్చేలాగా చేయాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఈ సినిమా ఒక మంచి సినిమా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అండి. మంచి నెంబర్లతోటి తీసిన నిర్మాతలకి డబ్బులు వచ్చినాయి, కొన్న బయ్యర్కి డబ్బులు వచ్చింది. యాజ్ ఏ బయ్యర్గా నేను వైజాగ్ హిస్టరీ సినిమా 2 ఏరియాలు కొన్నాను. నాకు ఇవాళతోటి నేను ఇచ్చిన డబ్బు ప్రొడ్యూసర్కి వచ్చేసింది. నాకు రేపటి నుంచి లాభాలతోటి కమిషన్స్ తోటి స్టార్ట్ అవుతుంది. ఇంతకంటే ఒక బయ్యర్కి ఏం కావాలి ఆనందం? ఎంత రెవెన్యూ వచ్చింది, ఎంత కలెక్ట్ చేసింది ఈ నెంబర్ల మీద కంటే నాకు ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ అయ్యి మా బెల్లగొండ శ్రీనివాస్కి అంత పేరు రావడం అది అదృష్టంగా భావిస్తున్నాను. ఇప్పటి వరకు అతను చాలా కమర్షియల్ హీరోలు ఉండి కమర్షియల్ డైరెక్టర్లు ఉండి అన్ని చేశాడు, కానీ ఈ రోజున ప్లాఫుల్లో ఉన్నాడు మా అబ్బాయి. సీత కవచం ఫ్లాప్ అయి డైరెక్టర్ ప్లాఫుల్లో ఉండి ఈ సినిమా వచ్చి ఇంత మంచి, అంటే మంచి సినిమా ఎప్పుడు చేసినా ఎవరు చేశారు ఎలా చేశారని కాదు, యాజ్ ఆర్టిస్ట్ గా ప్రూవ్ చేసుకున్నాడు. ఇంత మంచి ఓపెనింగ్స్ కూడా ప్రజలు మాకు ఇచ్చి మాకు తోడుగా ఉన్నారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సినిమా వస్తేనే చేద్దామనే ఇంతకుముందు కంటిన్యూగా చేసాం. లాస్ట్ ఇయర్ 3 ఫిలిమ్స్ డిసెంబర్ నుంచి 3 ఫిలిమ్స్ రిలీజ్ చేసాం. అలా అవ్వకూడదని చెప్పి మంచి సినిమాలు మంచి సినిమాలు చేసే నిర్మాత దిల్ రాజుకి నెక్స్ట్ సినిమా అప్పచెప్పాను. ఆయనే కథలు చూస్తున్నాడు, డెఫినెట్ గా ఆయనే చేస్తాడు. అలాగే నేను కూడా నెక్స్ట్ ఇయర్ నా సొంత బ్యానర్లో నేను సినిమా చేస్తాను. దిల్ రాజు గారి సినిమా అద్భుతమైన రీమేక్ ఉంటే ఈ భాష మనకు కావాల్సింది. మనం మంచి సినిమా చేసి ఎవరికి నష్టం లేకుండా లాభాలు వచ్చే సినిమా, ఏ సినిమా అయినా ఏ భాష అయినా నాకేం మనకేం ఇబ్బంది లేదు. రీమేక్ వస్తే డెఫినెట్ గా మంచి మంచి సినిమా వస్తే డెఫినెట్ గా రీమేక్ చేస్తాను. ఐడియా కథ నాకు కథ విపరీతంగా నచ్చింది. దీనికి ఒక ఇన్స్పిరేషన్ ఉంది. ఒక సినిమా నేను తమిళ్లో పోయి చూశాను, అది నాకే అసలు ఈ సినిమా వీళ్ళు తమిళనాడులో అయితే చూస్తారండి మా దగ్గర చూడరని చెప్పేసి వచ్చాను. అదే సినిమా ఇక్కడ తెలుగు రిలీజ్ అయ్యి తమిళ్లో ఫ్లాప్ అయింది, తెలుగులో సూపర్ హిట్ అయింది. అంటే అంత ఆడియన్స్ ఇక్కడ ఇంకా అద్భుతంగా చూస్తారని ఇలాంటి కథ అది కూడా వచ్చింది, ఇక్కడ సూపర్ హిట్ అయింది. దాన్ని ఓహో మనం తప్పు చేసాం, ఆ రోజు అక్కడికి వెళ్ళి చూసి వదిలేసి వచ్చాం, ఎక్కడైనా బాగుండో చూస్తారనే కాన్ఫిడెంట్ తోటే ఈ కథ చేయడం జరిగింది. మంచి పెర్ఫార్మెన్స్ కి ఛాన్స్ ఉంది, మంచి లో ప్రొఫైల్ లో ఫైట్స్ లేకుండా డాన్స్ లేకుండా రొమాన్స్ లేకుండా ఒక లవ్లీగా వెళ్తూ ఎమోషన్ తోటి మంచి మెసేజ్ తోటి ఈ సినిమా చేయటం నిజంగా చాలా అదృష్టం. అలాంటి సబ్జెక్ట్ దొరకటం నిజంగా చాలా అదృష్టం. 7th ఫిలిం చాలా మంది హీరోలు సూపర్ హిట్లు ఉన్నాయి. ఇది 7th ఫిలిం సూపర్ హిట్ అయ్యింది. డాడీ హీరో అవ్వాలంటే చదువు కంటే కష్టం నాన్న, ఇది డాన్స్లు ఫైటిక్లు అన్ని చేయాలంటే చేస్తానని
కసితోడు 5th క్లాస్ నుంచి డాన్స్ ఫైట్స్ జిమ్నాస్టిక్స్ యాక్టివ్ కోర్సెస్ యుఎస్ లో వియత్నాం బాంబే ఎన్ని చోట్ల కష్టపడి ఒక 5th క్లాస్ నుంచి డిగ్రీ అయ్యే వరకు ఒక సైడ్ చదువుతూనే ఒక సైడ్ ఇవన్నీ నేర్చుకోవడం అంటే మామూలుగా చూస్తేనే టెన్షన్ వచ్చేస్తుంది. ఈ రోజుకి పొద్దున్న సాయంత్రం జిమ్ అని బాడీ ఫిట్నెస్ అని వర్క్ ఉన్నా లేకపోయినా చేస్తే ఆ వాళ్ళ సిన్సియారిటీ ఈ రోజు అంత అలా లో ప్రొఫైల్ అలా ఉన్నారు కాబట్టి భగవంతుడు ఈ రోజు ఇంత సక్సెస్ ఇచ్చాడు. తెలుగు ప్రేక్షకులు మన సినిమా తీస్తే ఈ రోజు సక్సెస్ చేస్తారని ఒక నిర్మాత కొడుకుగా హీరోగా ఎదగాలంటే చాలా కష్టం. అలాంటి కష్టంలో నుంచి ఒక మంచి సినిమాతోటి ఇన్ని సినిమాలు ఒకేదైతే ఈ సినిమాతోటి మంచి సక్సెస్ రావడం అనేది నాకు చాలా ఆనందం. చాలా థ్యాంక్స్.